ఎవరికి తెలియదు అప్పటి వరకు. ఆనాడు మీ మీద కేసు అయినంతవరకు అసలు మీ పేరు అనేది కూడా ఎవరికి తెలియదు, మామూలు మనిషి, రోజువారీ రైతు జీవితం అంతే. అలాంటిది సడన్గా ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టేజ్ మీద పిలవడం, ఇదిగో నీ పేరు చెక్ చేసుకో అని చెప్పేసి మీకు ఆ పేపర్ ఇవ్వడం ఎలా జరిగింది సార్ ఈ ప్రస్థానం అంతా? అదంతా కూడా జగన్ అన్న గొప్పతనం అండి. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఏదో ఇబ్బంది కలిగితే పిలిచి పరామర్శించడం ఓకే. అదే వ్యక్తి ఒక మాటని 4.5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు. నన్ను ఇక్కడ ఉద్దండరాయనపాలెంలో వేదిక మీద పిలిచి, ఆ సందర్భం ఏంటంటే ఎవ్వరు కూడా వేదిక ఎక్కి మాట్లాడే పరిస్థితి లేదు, మైక్ పట్టుకొని మాట్లాడడానికి సాహసం ఎవరు చేయట్లా. అలాంటి టైంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు నా గురించి జగన్ సార్కి చెప్పారు. అప్పటికి అన్నకి చెప్పారు, వచ్చేటప్పుడు చెప్తా ఉంటే నేను అన్నకి ఎదురు పూల గోతం ఒకటి తీసుకొని వెళ్ళి చల్లడానికి అని చెప్పి పూల గోతం, నేను మాణిక్యరావు అని ఇంకో పిల్లాడు నర్సి అనే పిల్లాడు కలిసి పూల గోతాలు తీసుకొని అన్న కాన్వాయికి ఎదురు చిమ్ముతూ ఉన్నాం. ఆర్కే గారు అని కారులో ఉండి అన్నకు చూపిస్తూ ఉన్నారు, ఇక ఇతనే సురేష్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. నార్మల్ కార్యకర్తగా మీరు పూలు వేస్తున్నారు కాన్వే మీద. అయితే అన్న ఎట్లా అన్నారు, పక్కకి డోర్ పక్కకి వెళ్ళాను, పద అన్నారు అక్కడ పదమని. నేను మళ్ళీ అక్కడ ఇక్కడికి వచ్చాను, వేదిక మీదకి వచ్చాను. సరే అక్కడ మన వాళ్ళు ఎవరు నన్ను మాట్లాడమంటే అరాకొర ధైర్యం చాలక కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. సరే ప్రధానంగా మనల్ని మాట్లాడమన్నారు కాబట్టి నేను వేదిక మీద మాట్లాడాను, ఏం జరిగిందో మాట్లాడాను, ఎట్లా జరిగిందో తెలిసి చెప్పాను. రాజధాని ప్రాంతంలో నా మీద ఎట్లా కేసులు పెట్టారు చెప్పాను, అన్నీ చెప్పాను. ఒక మాట అన్నారు అన్న, ఆడియో వీడియో కూడా ఉంది నా దగ్గర, పేదరికంలో కూడా నిజాయితీ ఉందని నిరూపించావు సురేష్, ఇప్పటి నుండి నీకు నేను ప్రతి విషయంలో అండగా ఉంటాను అని అన్నారు. 4.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఇది. నేను హ్యాపీ. వేదిక మీద అన్నారు సురేష్ నా తమ్ముడు అని. ఇట్లా మాట్లాడడం వలన ఏంటంటే అందరూ విన్నారు. సహజంగా పల్లెటూరు అంటే మనం గిట్టనోళ్ళు కూడా ఉంటారు. పల్లెటూరులో ఆ ఊరు మొత్తం మీద ఏం జరుగుతుందో తెలుసుద్ది, సిటీలో పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు. అట్లానే పల్లెటూరులో సహజంగా మనం గిట్టిన వాళ్ళు కొంతమంది, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది వేదిక మీద ఉన్నారు. అది సురేష్ని అరెస్ట్ చేస్తే మంచిది, వాడిని తీసుకెళ్ళి లోపలిస్తే మంచిది అని మాట్లాడిన వ్యక్తులు ఆ సందర్భంలో అక్కడ ఉన్నారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే, ఆ సందర్భంలో నా ఎదురు జనాల్లో ఉన్నారు. వాళ్ళందరి ముందు జగన్ గారు సురేష్ నేను నా తమ్ముడు అండగా ఉంటా, ఆ మాటలు మనకి ఎంత ఎట్లా ఉంటుంది, కొండ మన వెనక ఉన్నట్టే కదా. అప్పటిదాకా మీరు టార్గెట్, ఆ క్షణంలో ఇంకా భయం వేసింది వాళ్ళకి కూడా. ఆలోచించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొండి వ్యక్తి ఒక మాట అంటే తప్పుకోడు అనేది మొదటి నుంచి నడుస్తుంది. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నది అది, ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి మాట తప్పరనేది వాళ్ళ కుటుంబం ఇంటి పేరుగా మారిపోయింది అది. అలాంటి సందర్భం నన్ను హామీ ఇచ్చారు. నాకు అంతగా అన్న గురించి తెలుసులే కానీ ప్రత్యక్షం చూడటప్పుడే కాబట్టి నేను అన్న తృప్తి పడ్డా. అంతటితో అయిపోయిన తర్వాత కింద దిగి, కిందకి దిగి కారు ఎక్కబోయే ముందు నేను అన్న కాన్వాయ్ దగ్గరికి వెళ్ళి నుంచున్నా. సురేష్ రెడ్డి అని అన్నారు అన్న. ఇది రెండోసారి అనేసరికి కేఆర్ అన్నని జగన్ అన్న, ఇప్పుడు పిఏగా ఫస్ట్ నుంచి ఆయన ఆయన సురేష్ సురేష్ అని చెప్పి పిలిచి సార్ పిలుస్తున్నారు అన్న. నాకు వినబడతాను ఉంది సురేష్ రెడ్డి అనేది, జనం తోపులాట్లు నేను అన్న దగ్గరికి వెళ్ళలేకపోయా. ఇక పిలిచి సురేష్ అని చెప్పి, ఏమా ధైర్యపడద్దు నేనున్నాను గుర్తుపెట్టుకో అని చెప్పి మళ్ళీ గట్టి ఒకసారి కవలించుకొని, అన్న ఒకసారి కాఫీకి టీకి అదన్నా తాగాలన్నా అంటే 2:45 ఫ్లైట్ సురేష్, లేట్ అయిపోయింది, నెక్స్ట్ ఖచ్చితంగా వస్తాలే అన్న. ఓకే ఇంకో టైం పెట్టుకో నేను వస్తా పో అన్నారు. ఇంకా ఆ సందర్భం అప్పుడు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపించినా చూడాలనిపించినా కేఆర్ ఫోన్ చేసి వచ్చాయి అన్నారు. నేను ఒక 1 వీక్ ఫోన్ చేయలేదండి, అంటే చేయమనగానే మనం చేసినట్టు అట్లా ఎందుకు ఉండాలి అని నేను ఫోన్ చేయలేను. 1 వీక్ తర్వాత చేస్తే అన్న రేపు పొద్దునే రమ్మన్నారు. కేఆర్ అన్న రేపు పొద్దున వచ్చేసి సురేష్ కలిసి వెళ్ళదు అని అన్నారు. వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత అన్న 1.5 నిమిషాలు సురేష్ ఒక్కడితో మాట్లాడతానన్నారు. సరే అని చెప్పి నేను ఎదురుగా వెళ్ళి చేతులు కట్టుకొని వచ్చాను. కూర్చో సురేష్ అన్నాడు. వద్దన్న నేను నుంచుంటాన్న. కదలి పర్లే కూర్చో బా, కూర్చొని మాట్లాడాను. ఎందుకంటే మన కార్యకర్త ఒకటి,
రెండోది ఆయన కూర్చోమని ఆయన ఎదురు కూర్చొని మాట్లాడేంత ఇది లేదు కాబట్టి రాజకీయంగా వేరుగా ఉంటుంది కదా, వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు. రాజకీయాల్లో ఇవాళ ఎమ్మెల్యేలను కూడా కూర్చోమనే పరిస్థితి అక్కడ ఉండదు. కరెక్ట్. కాబట్టి ఆయన ఏంటి, ఆయనకు అట్లాంటివి ఏమి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వీళ్ళందరూ చెప్పుకునేది వేరు, అక్కడ జరిగేది వేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి చిన్న వ్యక్తితో పెద్ద వ్యక్తితో, చిన్న వ్యక్తి మీద ఉన్న ప్రేమ పెద్ద వ్యక్తి మీద, పెద్ద వ్యక్తి మీద బలాద్యుడు ఇతను ఎమ్మెల్యే ఎంపీ మీద ఉన్న ప్రేమే కార్యకర్త మీద ఉంటుంది. కానీ డిఫరెన్స్ చూపించలేరు ఆయన, ఆయన తెలియదు కూడా పాపం. అట్లా నన్ను కూర్చోబెట్టి నేను కూర్చోబెడితే ఆయన టక్మన్ లేచి చేయబట్టి కూర్చోబెట్టి కూర్చొని మాట్లాడు అని అన్నారు. ఇక అట్లా జరిగింది సందర్భం. ఏంటి సురేష్, ఏంటి అక్కడ చెప్పావు, అసలు ఏం జరిగిందంటే అసలు రియల్గా వేదిక మీద కొద్దిగా చెప్పింది ఆయన. స్పష్టంగా ఇంకేం జరిగిందో వినాలనుకొని చెప్తే సందర్భం చెప్పా. రాజధానిలో అంటే మిమ్మల్ని ఆపుతున్నాను కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే జరిగిందో మీరు చెప్పారో ఈ క్షణం కూడా అది చెప్పగలరా? ఎందుకంటే నేను అడుగుతాను నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు మీ మీద ఇంకా అభండం వేస్తానే ఉన్నారు, అది సురేషే చేశాడు, సురేషే చేశాడు, అందుకే మేము జరిగినటువంటి పంటలు కాల్చేసినటువంటి ఇష్యూని. ఒక మాట చెప్తున్నాను బ్రదర్, మీకు కూడా, మీకే కదా ఎవరికైనా సరే, నిజంగా దేవుడు భయం, మనుషులపై ప్రేమ ఉన్నవాడు ఎవడైనా సరే నా ఎదురుగా వచ్చి నువ్వు చేసావు అని నిరూపిస్తే వాళ్ళు ఏ శిక్ష వేసినా నిషిద్ధమే. ఓకే, ఏ శిక్ష? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు వెరిఫికేషన్ చేసి కేసును క్లోజ్ చేశారు వాళ్ళు. అవును, మేము ఏమీ మాకు నిందితులు పట్టుకోలేకపోయాం కాబట్టి కేసు ఎత్తేస్తున్నామని చెప్పి నోటీసులు ఇచ్చి వదిలేశారని క్రమంగా బనాయించాలని చూస్తే అబద్ధం నిజమైపోదు. కాబట్టి వాళ్ళు ఆ రోజున 5 సంవత్సరాల లోపల ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు నిరూపించలేకపోయారు. వాళ్ళ చేతిలో 2 రోజులు నేనున్నా, 2 రోజులున్నా, చేయాల్సిందంతా చేశారు, ఎందుకు నిరూపించలేకపోయారు? ఒకటి ఇప్పటికీ చెప్తున్నా, పోనీ సురేష్ మొండివాడే ఒప్పుకోలేదేమో అనుకుంటారేమో, ఇప్పటికీ చెప్తున్నా నాకు మనస్సాక్షి ఉంది, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీలో ఎవడైనా సరే, మేము మగపిల్లలం, మేము మగాళ్ళం అనుకునే ఎవరికైనా మళ్ళీ చెప్తున్నా, ఒక దేవుడి గుడిలో ప్రమాణం చేయమానండి. చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ మనవాడిని ఎత్తుకొని ప్రమాణం చేయమానండి, సురేష్కి ఇందులో సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని. లోకేష్ అయితే వాళ్ళ కొడుకుని, మిగతా వాళ్ళు ఎవడైనా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని ఎత్తుల మీద తలల మీద చేతులు పెట్టి ప్రమాణం చేయమని సురేషే చేశాడని. మరి ఇప్పటికీ ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పటికీ మీ మీద వాళ్ళు బతుకులు అంతే కదా, వాళ్ళు అట్లా బతకాల్సిందే, అట్లా బతకాల్సిందే, ఇంకా అంతమించి వాళ్ళకి హోప్స్ లేవు. ఓకే, మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు అసలు. ఇంకెక్కడ ఉంది, భగవంతుడు మనిషికి కూడా పాపాల లిమిట్ ఉంటుంది, 2 ఉంటాయి, తెలిసి చేయటం, తెలియక చేయటం. పాపాలు తెలిసి చేసేది ఒకటి, తెలియక చేసేది ఒకటి. తెలియక 100 సార్లు చేసిన భగవంతుడు కూడా మన్నిస్తాడు, తెలిసి చేస్తాను చూసారా, 1, 2 కాపాడతాడు, 3వదాన్ని కట్ చేస్తాడు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారి పాపాలన్నీ పండిపోయినాయి, వయసు అయిపోయింది. ఇప్పుడు చూశారు కదా అంత ప్రెస్టేషన్, ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, సంబంధం లేని అన్నీ మాట్లాడుకుంటున్నాడు ఒక్కడే కూర్చొని, చాదస్తం పెరిగి. కాబట్టి అంతే, ఆ పార్టీ అట్టబోవలసింది. దాన్ని బతికిచ్చే వ్యక్తులు ఎవరు రావాలి? ఎవరు లేరు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే, జూనియర్ ఎన్టీఆర్ గారు రా, ఎక్కడ వీళ్ళు ఎక్కడ రాణిస్తున్నారు అసలు? ఇప్పుడు వాళ్ళ కొడుకునే ఈ టీడీపీ నాయకులు నెత్తిన రుద్దాలనుకుంటుంటేనే కదా వాళ్ళంతా కూడా, బాబు ఈ పాప మాకెందుకు, నిన్ను మోయడానికి, నీ దరిద్రం మోయడానికే మాకు ఎన్నాళ్ళు పట్టింది, ఇంకా నీ తర్వాత నీ కొడుకుని కూడా మోసే ఓపిక మాకు లేదని చెప్పి టీడీపీ నాయకులు అందరూ ఇటువంటి సర్దుకుంటున్నారు. అంతే కదా, ఒక అజ్ఞాన్ని తెచ్చి ఒక పార్టీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఒక సీఎం హోదాను చూపించాలని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనోడికి వర్ధంతికి జయంతికి తేడా తెలియదు, తేడా తెలియదు. మరి అంత అజ్ఞాన్ని మనం మోసి ఓపుకుంటుంది అంటారా? భారతదేశం మొత్తం మీద 260 ఫోన్లు తయారవుతామంటే, 100 ఫోన్లు తయారవుతామంటే భారతదేశం మొత్తం మీద మన ఆంధ్రాలో 260 ఫోన్లు తయారవుతున్నాయి అని చెప్తున్నాడు అంటే భారతదేశంలో ఆంధ్ర కదా, భారతదేశం మొత్తం మీద 100 ఫోన్లు తయారవుతుంటే ఆంధ్రప్రదేశ్లో 260 ఫోన్లు తయారవుతున్నాయి అంట. ఓకే, లోకేష్ గారు చేస్తున్న క్లెయిమ్ అది. అట్లాంటివి అన్ని కోకోలలో ఉన్నాయి, టిక్ టాక్ కూడా చేస్తున్నారు గురువు గారి మీద బాగా. ఒకనొక సందర్భంలో అసలు మళ్ళీ ఆయన లోకేష్ అనేటువంటి వాడు అసలు రాజకీయాలకు పనికిరాలని మీరు అన్నారు.
ఖచ్చితంగా పనికిరాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు పనికిరాడు. మంచి ఆయనే చెప్పాడు, నాకు మంచి భోజనం మంచి నిద్ర అవసరమని. రాజకీయ నాయకుడి లక్షణం అది కాదు. అసలు అవసరానికి భోజనం నిద్ర. నాకు అవంటేనే ఇష్టం అన్నప్పుడు ఇంకేముంటుందా? అవసరానికి మన మన నిత్య జీవితంలో ఇవి ఒక కొన్ని పార్ట్లు మాత్రమే, భోజనం నిద్ర. నాకు అవే ప్రధానం అని చెప్పిన వ్యక్తి ఇంకేముంటుందా? రాజకీయ నాయకులకు ఉండనివే అవి. ఎప్పుడు తింటాడు ఎప్పుడు పడుకుంటాడు ఎవరికి తెలియదు. తెలియదు కానీ మనోడు అవే ప్రధానంగా చెప్పాడు. సరే, ఇందాక కేసు గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారికి మీరు క్లియర్గా ఏది జరిగింది, ఎక్కడి నుంచి ఎలా జరిగిందని చెప్పాను అన్నారు కదా, మా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అది? అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా గంట పైన అదే ఉంటుంది. ఓకే, గంట పైన అదే ఉంటుంది. కాబట్టి అది చాలా మందికి చెప్పేసి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా. ఎట్లంటే ఏం జరిగింది అన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ తుళ్ళూరు నుంచి పైన 10 లక్షలు 15 లక్షలు ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ జరీ పొలం ఎన్నడూ కూడా చూడలేని భూములు ఇవి. ఇలాంటి వాతావరణం శ్రీకృష్ణ ఆ కమిటీ అనేది నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ నివేదికని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు నారాయణ కమిటీ తీసుకొని ఇక్కడ పొలాలు ఇక్కడ పంట పొలాలన్నీ కూడా ఖాళీ చేయించేసి ఇక్కడ రాజధాని సెట్ చేయాలనుకుంటే ఇక్కడ అంతా రైతులు, ఇవాళ రైతులు తప్పక ఎట్లా అంటే రాను రాను అలవాటు పడిపోయారు. ఈ 5 ఏళ్ళలో వ్యవసాయం మీద నిరుత్సాహం వచ్చేసి వదిలేసుకొని సర్దుకున్నారు. అలాంటి సందర్భంలో ఇతను భూములు ఈ జరీ ప్రాంతం అంతా కూడా వెలగపూడి మెయిన్ రోడ్డు నుంచి ఇటువైపు ఉద్దండరాని పాలెం వైపు, మరి రాయపూడి దగ్గర నుంచి ఇటువైపు నది వైపు ఉన్న భూములన్నీ కూడా ఇట్లాంటి పచ్చటి వాతావరణం మరో చోట దొరకదు, ఈ భూములు వదిలేసి ఇక్కడ రైతులందరూ కూడా అక్కడ కట్టుకోండి అని చెప్పి చాలా ధర్నాలు బంధులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీరందరూ చూశారు కూడా. ఇక్కడ రైతులు ఎక్కి మేము పొలాలు ఇవ్వంటే చంద్రబాబు నాయుడు గారికి వేరే మార్గం కనిపించట్లా, ఇక్కడే పెట్టాలి అనే మొండి వైఖరితో నన్ను వ్యతిరేకిస్తారా, నన్ను వ్యతిరేకిస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తానన్నట్టుగా ఏం చేశాడు. ఒక నైట్ పొలాలు తగలబడ్డాయి. తగలబడితే ఆ పొలాలు తగలబడిన రెండో రోజు కాశ్మీర్ అల్లర్లు చెలరేగినంత ఇదిగా గ్రామానికి వచ్చి ఒక 1,000 మంది 700 మందిని పోలీసులు దించేశాడు. గ్రామాలన్నీ కూడా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి విచారణ చేయటం, కాస్త చిన్న కుర్రాళ్ళు అయితే నల్ల దెబ్బలు కొట్టడం, ఇట్లా కొట్టేసి పంపించడం, ఇట్లా చేస్తున్నారు, హెరాస్మెంట్లా చేస్తున్నారు. సరే, ఆ సందర్భంలో రైతులందరూ కూడా ఏం ఆలోచించుకున్నారు, మన రైతులకు కొన్ని నోటీసులు ఇచ్చారు. ఏమని? మీరు వీటిలో పాల్గొంటున్నారు, చాలా ఇబ్బంది పడతారు మీరు అని చెప్పి ఇట్లా ఉంటే మాటలు ధర్నాలు పొలాలు ఇవ్వకుండా ధర్నాల్లో పాల్గొంటే అని. సరే, కొంచెం స్లో అయ్యారు. ఈ పొలాలు తగలబడి పోలీసులు కట్టడి పెరిగిన తర్వాత పూర్తిగా బంద్ అయిపోయారు. ఎందుకు ఈ రోత మనకి అని, జనాలను తీసుకెళ్తున్నారు మనల్ని కూడా తీసుకెళ్తారేమోనని. ఎవరికి వాళ్ళు దొరికిన వాళ్ళని తీసుకెళ్ళారు, వీళ్ళు మౌనంగా ఉండేవాళ్ళు మౌనంగా ఉండేవాళ్ళని వదిలేశారు. కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళు తీసుకెళ్ళడం, మాట్లాడడం, విచారించడం, అందులో భాగంగా నన్ను కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళి 2 రోజుల పాటు వాళ్ళ ఇష్టమైన రీతిలో టీడీపీ పోలీస్ వ్యవస్థలో ఉన్న టీడీపీకి ఒత్తాసుపరికి కొంతమంది పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఎంతసేపటికి ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఈ రాజధానిలో పంట పొలాలు తగలబెట్టించాడు అనేది వాళ్ళు క్లియర్, ఆయన మీద నిందేయాలని, దానికి ఎవరో ఒకరితో చెప్పించాలని. కథ జగన్ అన్న అంటే ఎక్కువ అత్యధికంగా ప్రేమతో ఉంటాను కాబట్టి వీడితో చెప్పించేసి ఏదో డబ్బులు ఇచ్చో బెదిరిచ్చో నయాన సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, నయానోపాయానో బెదిరించాలా లేకపోతే డబ్బులు, ఈ కాన్సెప్ట్లో దిగారు. నాకేంటి చెప్పాలనే ఉద్దేశం, మనకు అబద్ధం చెప్పాలని అవసరం లేదు. మన అబద్ధం చెప్పి ఒకటి దగ్గర 100 రూపాయలు తీసుకున్నా మన దగ్గర నుంచి 200 పోతాయి. నేను విజయవాడ హోటల్లో ఒకసారి కమిషన్ వ్యాపారం పొలాలు అమ్మి ఒక ఆయనకి కమిషన్ డబ్బులు తీసుకున్నా. ఆయన్ని ఆ రోజున డిమాండ్ చేసి అదనంగా 40,000 తీసుకున్నా. మీరు మీకు మంచి రేటు ఇప్పించాను కదా, నాకు కూడా ఒక 50,000 ఉంటే 40,000 ఇచ్చాడు. నేను ఒక టీ క్యాంటీన్ దగ్గర కవర్లో పెట్టి టీ తాగి దిగేసరికి 40,000 పోయినాయి. నాకు అసలు ఒరిజినల్ 40,000 ఉన్నాయి. ఒక 40,000 పోయినాయి, ఒక 40,000 ఉన్నాయి. అంటే మీరు అదనంగా తీసుకున్నట్టు 40,000 పోయినాయి. ఆ దెబ్బతో షాకు. ఏదైనా కానీ ఇట్లానే ఉంటుంది, పాపం పాపంగానే ఉంటుంది అనేది నా మనసులో స్థిరపరచుకున్నా. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల క్రితం అప్పుడు కట్టినది, అప్పుడే పోయినాయి. ఇక అనిపించింది కరెక్ట్ కాదని, ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు. 2 కవర్లో ఒక కవర్ పోయింది, ఒక కవర్ మిగిలింది. సరే, అట్లాంటి సందర్భం నా మనసులో ఉంది.
కాబట్టి తప్పు చేయకూడదు అనేది నా ఒపీనియన్, ఒక అబద్ధం ఆడకూడదు అనేది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాలా, ఇవన్నీ ఏదో చేయాలని చూశారు. నా నల్ల కాదండి, మీరేదన్నా చేస్తే చేస్తామే. వాళ్ళ కుటుంబం వలన కాస్త మేము ఈ లంక పొలాలకి పాస్బుక్లు ఇచ్చినా కానీ, ఉచిత కరెంట్ ఇచ్చినా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇలాంటివన్నీ వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము ప్రయోజనం లబ్ధి పొందున్నాం. అంటే అక్కడే మీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే బాగా ప్రేమ కలిగింది? మాకు ఒకటండి, మేము అప్పులు పోలైతే మా నాన్న పొలం అమ్మ అప్పు తీర్చండి అన్నాడు. పొలం అమ్మ అప్పు తీర్చండి అంటే రాజశేఖర రెడ్డి గారు అవసరం లేదు నేను ఉన్నాను అన్నట్టుగా రుణమాఫీ చేశారు. అవును, బ్యాంకు రుణమాఫీ చేసి బంగారం పెట్టిని బయటికి బ్యాంకులలో ఒత్తిళ్ళు ఇవన్నీ తట్టుకోలేక పొలం అమ్మాలి డబ్బులు కట్టాలని తపన మాకు, కాస్త కొద్ది చిన్న చిన్న అప్పులు బయట వాళ్ళని కూడా. అలానే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కలవటం, ఫస్ట్ విడత రెండో విడతలో మాకు రుణమాఫీలు ఇవన్నీ అవ్వటమే ఎంత థ్రిల్గా ఉంటుంది. మనం అడిగితేనే 10,000 ఎవరు ఇచ్చే పరిస్థితి కాదు. గవర్నమెంట్ నుంచి లక్షల్లో ఉపయోగపడిన సందర్భాలు ఎప్పుడు ఉండవు. ఒక గవర్నమెంట్నా ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి వచ్చే 1,00,000 రూపాయలు ఉపయోగపడి డైరెక్ట్గా ఉపయోగపడే పరిస్థితి అక్కడ. రైతులందరికి కూడా రుణమాఫీ జరిపి ఆ సందర్భాలు, ఈ ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టడం. ఏముందండి ఇప్పుడు 108 ఫోన్ చేస్తే 10 నిమిషాలు మనకు బండి ఉండి తీసుకెళ్ళలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు ఎప్పుడు కాదు. ఎప్పుడు కూడా చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా 108, 104, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాలు ఇయే మొత్తం మిక్స్ అయిపోయి ఉంటాయి.